ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో శస్త్ర యూనివర్సిటీ వచ్చేసి 1984లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఏరియా వచ్చేసి 232 ఏకర్స్. అలాగే యూనివర్సిటీ టైప్ వచ్చేసి ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ. అలాగే యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి తంజావూర్, తమిళనాడు, ఇండియా. అలాగే యూనివర్సిటీలో అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే అలాగే ఈ యూనివర్సిటీకి నాక్ వారు A++ గ్రేడ్ అయితే అక్రిడేషన్ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే NIRF ర్యాంకింగ్ 2021లో యూనివర్సిటీలో 22nd ర్యాంక్, ఇంజనీరింగ్లో 38th ర్యాంక్, లాలో 17th ర్యాంక్, అలాగే ఓవరాల్లో 42 ర్యాంక్ రావటం అయితే జరిగింది. అలాగే యూనివర్సిటీ వచ్చేసి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ద్వారా అక్రిడేషన్ పొందటం అయితే జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీలో ఫిజికల్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో మనకి ఈ యొక్క క్యాంపస్ వచ్చేసి 232 ఏకర్స్లో చాలా గ్రీన్ క్యాంపస్గా స్ప్రెడ్ అయ్యి ఉంది. అలాగే ఈ యూనివర్సిటీలో మనం అకాడమిక్ బ్లాక్స్ చూసుకున్నట్లయితే చిత్విహార్, డిఫాక్ కోర్, జీవ చైతన్య, జన చైతన్య, విద్యుత్ విహార్, విక్రమకర్మ జ్యోత్, నిర్మాణ్ విహార్, చాణక్య, విక్రమ జ్యోత్ ఎక్స్టెన్షన్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ హ్యుమానిటీస్ అండ్ సైన్స్, సరస్వతి సదన్, శ్రీనివాస రామానుజం సెంటర్, మోడల్ ప్రొడక్షన్ అండ్ ట్రైనింగ్ సెంటర్, విద్యా అండ్ జ్ఞాన విహార్, అనుసంధాన్ కేంద్ర, సెంట్రల్ యానిమల్ హౌస్ ఫెసిలిటీ ఫర్ ప్రీ క్లినిక్ స్టడీస్. సో ఇన్ని అకాడమిక్స్ బ్లాక్స్ అయితే మనకి యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే హాస్టల్స్ అండ్ స్టాఫ్ క్వార్టర్స్ చూసుకున్నట్లయితే పరమంద విహార్, ఆనంద విహార్, రాజలక్ష్మి విహార్, సాదిపాని సాధన్, కామధేను ఫర్ బాయ్స్ హాస్టల్, వశిష్ఠ హాస్టల్, సనదాన విహార్, సడనంద విహార్, సడనంద విహార్ 2, సడనంద విహార్ 3, అరుంధతి, అనసూయ, అహల్య, గెస్ట్ హౌస్, క్వార్టర్స్. సో ఇన్ని హాస్టల్స్ అండ్ గెస్ట్ హౌస్ అయితే మనకి యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఈ యూనివర్సిటీలో అదర్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే అడ్మిన్ బ్లాక్, హాస్పిటల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, డీసీ బ్యాకప్ పవర్ సప్లై, ఆర్వో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, బయోగ్యాస్ ప్లాంట్, క్యాంటీన్, బుక్ స్టోర్, క్యాంపస్ స్టోర్స్, ఇట్లా వేరియస్ ఫెసిలిటీస్ అనేది మనకి ఈ యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఈ యూనివర్సిటీలో మనకి సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంది. సో దీని యొక్క ఏరియా వచ్చేసి 4,340 స్క్వేర్ మీటర్స్. అలాగే ఈ లైబ్రరీలో మనకి కలెక్షన్ చూసుకున్నట్లయితే 1,56,400 ప్రింట్ బుక్స్, అలాగే 1,85,757 ఈ బుక్స్, అలాగే 16,400 టైటిల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి యూనివర్సిటీలో IOB బ్యాంక్, అలాగే పోస్ట్ ఆఫీస్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే మనకి యూనివర్సిటీలో క్యాంటీన్, అలాగే బుక్ స్టోర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి యూనివర్సిటీలో దక్ష అని చెప్పేసి ఈ యొక్క యూనివర్సిటీ యొక్క టెక్నో మేనేజ్మెంట్ ఫెస్టివల్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో టెక్నికల్కి సంబంధించిన ఈవెంట్స్ అనేది ఈ యొక్క ఫెస్టివల్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో మనకి కురుక్షేత్ర అని చెప్పి కల్చరల్ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క కల్చరల్ ఫెస్ట్లో చాలా వేరియస్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈవెంట్స్ లైక్ డ్యాన్స్, లిటరీ ఈవెంట్స్లో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, అలాగే ఆర్ట్స్ అండ్ మ్యూజిక్. సో ఇన్ని ఏరియాస్లో ఈ యొక్క ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఇన్స్టిట్యూట్లో వాడియో అని శస్త్ర క్యాంపస్ యొక్క వైఫై రేడియో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంది. అలాగే యూనివర్సిటీలో ఎక్స్ట్రా కరికులర్ అండ్ స్టూడెంట్ క్లబ్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే సో స్టూడెంట్ క్లబ్స్ వచ్చేసి ఆటో క్లబ్, లిటరీ క్లబ్, ఒరాటరీ క్లబ్, డిబేటింగ్ క్లబ్, ఫైన్ ఆర్ట్స్ క్లబ్, జామ్ క్లబ్, క్విజ్ క్లబ్. సో ఇట్లా వేరియస్ క్లబ్స్ అనేది మనకి యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే మనకి ఇంటర్ కాలేజ్ కల్చరల్ కాంపిటీషన్స్లో సారంగ్, ఫెస్టెంబర్, రివరా, సో ఇట్లా వేరియస్ ఈవెంట్స్లో కూడా ఈ యొక్క యూనివర్సిటీ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దక్షిణ్ కురుక్షేత్ర వచ్చేసి యూనివర్సిటీ యొక్క టెక్నో మేనేజ్మెంట్ ఫెస్టివల్, అలాగే కల్చరల్ ఫెస్టివల్. అలాగే కొలషియం అండ్ ఫ్యూరే అనేది శస్త్ర యూనివర్సిటీ యొక్క ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ కాంపిటీషన్. సో ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో కూడా వేరియస్ యూనివర్సిటీస్తో ఈ యొక్క యూనివర్సిటీ అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే సో ఇండోర్ గేమ్స్లో వచ్చేసి టేబుల్ టెన్నిస్, స్నూకర్ టేబుల్, క్యారమ్ బోర్డ్, చెస్ బోర్డ్, మల్టీ జిమ్ మెషిన్, లెగ్ ప్రెస్ మెషిన్, షోల్డర్ పుల్ మెషిన్, ట్రెడ్మిల్ కమర్షియల్. అలాగే అవుట్డోర్ గేమ్స్లో చూసుకున్నట్లయితే 200 మీటర్స్ ట్రాక్, ఫుట్బాల్ ఫీల్డ్, వాలీబాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, త్రోబాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ అవుట్డోర్ కోర్ట్, క్రికెట్ ఓవెల్. సో ఇన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అనేది మనకి యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే సో మనకి మల్టిపుల్ రీసెర్చ్ సెంటర్స్ అనేది మనకి యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో వాటి యొక్క నేమ్స్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే యూనివర్సిటీ యొక్క నోటబుల్ అలుమిని చూసుకున్నట్లయితే సో మనకి టోటల్గా 36,131 మెంబర్స్ అయితే అలుమినిగా ఉండటం అయితే జరిగింది. సో అందులో కొంతమందిని మనం చూసుకున్నట్లయితే సాయమాను జల్చూరి, శ్రీనిశాంత్, శివశంకరి, మిథునేశ్వరం, మొహమ్మద్ ఉమర్, షర్ఫుద్దీన్, యామిని ప్రియా, కొడబోయిన, సౌమిత్ర చక్రవర్తి, సెంథిల్, షణ్మతి, సెంథిల్ కుమార్, రెడ్డి దివ్యశ్రీ,
శ్రీమతి సుధా కృష్ణన్. సో ఇట్లా వేరియస్ మెంబర్స్ అనేది మనకి యూనివర్సిటీ యొక్క నోటబుల్ అలుమినీస్గా ఉన్నారు. అలాగే యూనివర్సిటీలో స్కూల్స్ మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఆఫ్ కెమికల్ అండ్ బయోటెక్నాలజీ, స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ లా సిఏఆర్ఐఎస్ఎం, సిఎన్టీఏబి, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్, డైరెక్టరేట్ ఆఫ్ ఆన్లైన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫస్ట్ టీబీఐ. సో ఇన్ని స్కూల్స్ అనేది మనకి యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ప్రోగ్రామ్స్ మనం చూసుకున్నట్లయితే సో బీటెక్లో వచ్చేసి మనకి చాలా వేరియస్ ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే ఎంటెక్లో కూడా మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ ఇంటిగ్రేటెడ్లో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఇన్ బయోటెక్నాలజీ, ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఇన్ మెడికల్ నానో టెక్నాలజీ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే బ్యాచిలర్ ఇన్ ఆప్టోమెట్రీ, అలాగే మాస్టర్ ఇన్ ఆప్టోమెట్రీ, అలాగే బీఏఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి, అలాగే ఎంఎస్సిలో ఎంఎస్సి బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, డేటా సైన్స్, అలాగే 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సిలో బయోటెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, అలాగే బీఎడ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్లో బీఎడ్ ఫిజిక్స్, బీఎడ్ మ్యాథ్స్, బీఎడ్ ఇంగ్లీష్, అలాగే బీకామ్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే బీకామ్ ఇన్ సిఏ, బీకామ్ ఇన్ బీఎఫ్ఎస్, అలాగే మేనేజ్మెంట్లో వచ్చేసి ఎంబీఏ, అలాగే ఎంసీఏ, అలాగే ఫైన్ ఆర్ట్స్లో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ మ్యూజిక్, భరతనాట్యం, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో భరతనాట్యం, అలాగే ఆర్ట్స్లో చూసుకున్నట్లయితే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ దివ్య ప్రతిబంధన్, అలాగే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సాంస్క్రిట్. సో ఇన్ని ప్రోగ్రామ్స్ అనేది మనకి యూనివర్సిటీలో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే పిహెచ్డీ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే సో పిహెచ్డీ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పిహెచ్డీ ఇన్ హ్యుమానిటీస్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, పిహెచ్డీ ఇన్ మేనేజ్మెంట్, పిహెచ్డీ ఇన్ ఎడ్యుకేషన్, పిహెచ్డీ ఇన్ లా, అలాగే స్పెషలైజేషన్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పిహెచ్డీకి అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీలో మీకు 55% అయితే ఉండాలి. అలాగే మీ యొక్క డిగ్రీ వచ్చేసి ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ నుండి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే పిహెచ్డీ వచ్చేసి 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఫుల్ టైం అండ్ సెకండ్ వచ్చేసి పార్ట్ టైం. అలాగే పిహెచ్డీకి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో ఎవరైతే స్టూడెంట్స్ ఫుల్ టైం పిహెచ్డీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు శస్త్ర యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎగ్జామ్ అయితే రాయాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు మీకు అడ్మిషన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే యూజీసీ నెట్, యూజీసీ సిఎస్ఐఆర్ నెట్, గేట్, యూపీఎస్సీ, అలాగే ఎనీ రికగ్నైజ్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక క్వాలిఫై అయినట్లయితే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎగ్జామ్షన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. వన్స్ ఈ యొక్క ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే తీసుకోవటం అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే పార్ట్ టైం పిహెచ్డీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి మీ యొక్క రీసెర్చ్ ప్రపోజల్ అయితే మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ ఎవరైతే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ రిజిస్టర్ చేసుకున్నారో మీ యొక్క ఫీజుని అయితే మీరైతే ముందే పే చేయాల్సి ఉంటుంది. అలాగే బీటెక్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో బేసిక్గా మీ యొక్క అడ్మిషన్ వచ్చేసి 2 స్ట్రీమ్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ స్ట్రీమ్ వచ్చేసి మీ యొక్క జేఈ మెయిన్ స్కోర్, అలాగే మీ యొక్క +2 మార్క్స్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఈ యొక్క స్ట్రీమ్లో మీకు 70% ఆఫ్ ద సీట్స్ అనేది ఈ యొక్క స్ట్రీమ్కి అయితే కేటాయించడం అయితే జరిగింది. అలాగే స్ట్రీమ్ 2లో వచ్చేసి 30% ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మీ యొక్క +2 మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే అదర్ ప్రోగ్రామ్స్కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీకి నీట్ ఎగ్జామ్ నుండి అలాగే మీ యొక్క +2 మార్క్స్ నుండి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీఎఫ్ఏ అండ్ బీకామ్ నుండి మీ యొక్క +2 మార్క్స్ని మెరిట్ బేస్ చేసుకొని ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే బీఏఎల్ఎల్బి, బీబీఎల్ఎల్బి, అలాగే బీకామ్ ఎల్ఎల్బికి క్లాట్ ఎగ్జామ్ నుండి అలాగే మీ యొక్క +2 మార్క్స్ నుండి మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంటెక్ వచ్చేసి గేట్ ఎగ్జామ్ నుండి అడ్మిషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మోస్ట్ ప్రిఫరబుల్ బట్ నాట్ కంపల్సరీ. అలాగే ఎంబీఏకి వచ్చేసి క్యాట్ ఎగ్జామ్ నుండి కానీ, జాట్ ఎగ్జామ్ నుండి కానీ, ఏఎంఏటీ ఎగ్జామ్ నుండి కానీ, సిమ్యాట్ ఎగ్జామ్ నుండి కానీ, అలాగే మీ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్లో మీ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్కి అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎల్ఎల్ఎం, ఎంఎఫ్ఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కి, అలాగే ఆన్లైన్ ఆర్ డిస్టెన్స్ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క +2 మార్క్స్ని మెరిట్ బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క యూనివర్సిటీకి అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే సో ఈ యొక్క యూనివర్సిటీ వాళ్ళ యొక్క ఓన్ అప్లికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే బీటెక్, అలాగే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంటెక్, లా 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్, ఎంసీఏ, ఎంబీఏ, సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా అప్లికేషన్ ఫీ వచ్చేసి 650 రూపీస్. అలాగే ఎవరైతే బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీకామ్, ఎంకామ్, ఎంఎస్సీ, బీకామ్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీకామ్ ఇన్ బీఎఫ్ఎస్ఐ, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్, బీఎస్సీ బీఎడ్, బీఏ బీఎడ్,
అలాగే ఎంఏ అలాగే ఎంఎఫ్ఏ. సో ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 350 రూపీస్. సో వన్స్ ఈ యొక్క అప్లికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క అప్లికేషన్కి అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే బీటెక్ అలాగే 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 75,000 రూపీస్. అలాగే అదర్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఎంటెక్ ప్రోగ్రామ్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 70,000 రూపీస్. సో స్టూడెంట్స్ ఎవరైతే గేట్ ఎగ్జామ్ నుండి క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి 12,400 మంత్లీ స్టైపండ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగే ఎంబీఏ ప్రోగ్రామ్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్. అలాగే బీకామ్ ఇన్ సిఏ బీకామ్ ఇన్ బీఎఫ్ఎస్ఐకి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్. అలాగే ఎంసీఏకి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 40,000 రూపీస్. అలాగే బీఏఎల్ఎల్బి బీబీఏఎల్ఎల్బి అలాగే బీకామ్ ఎల్ఎల్బికి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 60,000 రూపీస్. అలాగే బీఎస్సీ బీబీఏ బీసీఏ బీకామ్ బీఎఫ్ఏ ఇన్ మ్యూజిక్ ఆర్ భరతనాట్యంకి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్. అలాగే ఎంకామ్ అండ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కి 1 సెమిస్టర్కి ట్యూషన్ ఫీ వచ్చేసి 25,000 రూపీస్. అలాగే హాస్టల్ ఫీ చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ హాస్టల్కి వేరియస్ ఫీ స్ట్రక్చర్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఆ యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ప్లేస్మెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సో కంపెనీస్ లైక్ ఎయిర్టెల్ ఏషియన్ పెయింట్స్ ఎల్ఎన్టి ఇన్ఫోటెక్ అమెజాన్ పేపాల్ రిలయన్స్ రెనాల్ట్ శాంసంగ్ టైటన్ టీవీఎస్ బ్లూ స్టార్ బైజూస్ ఐటీసీ సిస్కో డెల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోండా హ్యూండై జస్పే ఇన్ఫోసిస్ డిలైట్ వెరిజాన్ నోకియా వాల్మార్ట్. సో ఇట్లా వేరియస్ కంపెనీస్ అనేది మనకి యూనివర్సిటీకి రిక్రూట్ చేసుకోవడానికి రావటం అయితే జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలో మీడియం ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే యూజీ 3 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3 లాక్ రూపీస్. అలాగే యూజీ 4 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5 లాక్ రూపీస్. అలాగే యూజీ 5 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,50,000 రూపీస్. అలాగే పీజీ 2 ఇయర్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 3,70,000 రూపీస్. అలాగే పీజీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 4 లాక్ రూపీస్. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు రివ్యూలో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీ రియాలిటీ నేను స్టూడెంట్ ఇంటర్వ్యూస్తో మీ ముందుకైతే తీసుకొస్తాను. అలాగే బైండింగ్ అప్ ద వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమలాకర్ signing off.